ना पेरु रमणा भूपति अंड आई एम फ्रम क्वालिटी थॉट टेक्नोलॉजीज कंपनी पेरु क्वालिटी थॉट टेक्नोलॉजीज आई एम विथ काजा मई कंप्लीट टेक्निकल सीटीओ ऑफ द कंपनी इज अ चीफ टेक्निकल ऑफिसर अंड वी हैव अनिरुद्ध लाइक नो ही इज अवर प्रोजेक्ट मैनेजर अंड प्रियांका आल्सो अवर हेचआर प्रियांका आल्सो अवर हेचआर सो इवाळ वी आर हैप्पी टू अनाउंस वी आर स्टार्टिंग एक्सक्लूसिव ऑनलाइन ट्रेनिंग प्लेटफॉर्म डिग्री आर बीटेक अंटे प्रेजेंट डिग्री चदुवुतू इंजीनियरिंग चदुवुतू एनी डिग्री चदिवी ఐటీ రంగంలోకి రావాలనుకున్న వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా ఒక ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ని మేము స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ప్రత్యేకతలు అందరికీ తెలియాలని చెప్పి మేము ఒకటి రావడం జరిగింది. సో ఫస్ట్ ఒక ఇంట్రొడక్షన్ అంటే 13 ఇయర్స్ బ్యాక్ వి స్టార్టెడ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్. సో ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కంపెనీ ద్వారా మేము కొన్ని నియర్లీ 10,000+ 10,000 మంది పైగా స్టూడెంట్స్కి ఎండ్ టు ఎండ్ ఐటీలో ట్రైనింగ్ నేర్పించి ప్రాజెక్ట్స్ చేపించి వాళ్ళతో ఇంటర్న్షిప్ చేపించి వాళ్ళు టీసీఎస్ క్యాప్జెమినీ ఎక్సెంచర్ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో జాబ్ వచ్చేలాగా ఈ 12 సంవత్సరాల్లో మేము చేయగలిగాం. అయితే కోవిడ్ వచ్చిన తర్వాత ఐటీలో చాలా జాబ్ అవకాశాలు చాలా చాలా పెరిగినాయి. చాలామందికి ఇండియా వైడ్ అంటే ఇండియా వైడ్ ప్రతి స్టేట్ నుంచి కూడా హైదరాబాద్కి ఎస్పెషల్లీ అమీర్పేటకి కోర్సెస్ చేయాలి, ఐటీ జాబ్ తెచ్చుకోవాలి, మంచి ప్యాకేజెస్ కావాలి, అది మంచి ఫ్యూచర్ ఉన్న కెరీర్ కావాలి, స్కిల్స్ నేర్చుకోవాలి, జాబ్ రెడీ అవ్వాలి, మేము ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి మీకు ఆంధ్ర తెలంగాణనే కాదు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, నాగపూర్, ఈవెన్ అలహాబాద్, ఇండోర్ వేరియస్ స్టేట్స్ నుంచి చాలామంది స్టూడెంట్స్ ఈవెన్ ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళిన స్టూడెంట్స్ కూడా వాళ్ళు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి చాలా ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలని చెప్పి ఇండియా వైడ్ ఉన్న ఐటీ హబ్స్ అంటే మెయిన్ ఐటీ హబ్ మన అమీర్పేట్, ఈవెన్ బెంగళూరులో కొన్ని ఐటీ హబ్స్ ఉన్నాయి, మహారాష్ట్రలో పూణేలో కొన్ని ఐటీ హబ్స్ ఉన్నాయి, ఇలాంటి ఐటీ హబ్స్కి వచ్చి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అయితే ఒక సంవత్సరానికి ఒక 5 లక్షల మందో 10 లక్షల మందో ఇలా ఫిజికల్గా క్లాస్ రూమ్కి వచ్చి నేర్చుకోగలుగుతున్నారు. చాలామందికి బీటెక్ చదువుతున్నప్పుడు కానీ ఆర్ డిగ్రీ చదువుతున్నప్పుడు కానీ బీటెక్ అయిపోయినప్పుడు కానీ అయిపోయిన తర్వాత వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ డిగ్రీ ఎగ్జామ్స్ కానీ బిఎస్ ఆర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే నాన్ ఐటీలో టీచర్స్గా లెక్చరర్స్గా చాలామంది ఇండియా వైడ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళలో చాలామందికి హైదరాబాదు లేదా బెంగళూరు లాంటి ఫిజికల్గా సిటీస్కి వచ్చి ఒక మంచి వాళ్ళకి జాబ్ వచ్చేలాగా ట్రైనింగ్ ఇవ్వగలిగే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అక్కడ నేర్చుకుని వాళ్ళ కెరియర్ని ఐటీలోకి మార్చుకోవాలి అనుకోవడానికి కావాల్సిన టైం ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వలన వాళ్ళు ఏదో జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే చదువుకుంటూ ఉండొచ్చు, లేదా టైంతో పాటు వాళ్ళకి ఇక్కడికి వచ్చి స్టే చేయాలన్నా సరే పర్ మంత్ మినిమం మనకు ఒక 10,000 అవుతుంది. ఇక్కడ వాళ్ళు వచ్చి కోర్స్ నేర్చుకుని మొత్తం కంప్లీట్ అవ్వడానికి అవ్వాల్సిన కాస్ట్ ఉండకపోవచ్చు. సో ఇలాంటప్పుడు వీళ్ళలో చాలామంది ఒక మాకు కూడా అలాంటి ఫెసిలిటీ కావాలి, మేము కూడా ఐటీలోకి రావాలి, మాకు అలాంటి ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు చాలా ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లు వచ్చినాయి, వీడియో ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, యూట్యూబ్ ద్వారా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. అయితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీట్కి వచ్చే ముందు కానీ మా ప్రోగ్రామ్ లాంచ్ చేసే ముందు కానీ మేము చాలా రీసెర్చ్ చేసాం. ఈ రీసెర్చ్లో ప్రూవ్ అయింది ఏంటంటే ఇవాళకి కూడా 1% పీపుల్ మాత్రమే
ఐటీ జాబ్స్ ఆన్లైన్ ద్వారా కానీ వీడియో ట్రైనింగ్ ద్వారా కానీ పొందగలుగుతున్నారు. మిగతా వాళ్ళు చాలా వరకు క్లాస్ రూమ్ ట్రైనింగ్కి వచ్చినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ క్లాస్ రూమ్కి రాలేని చాలా రూరల్ యూత్ కానీ నా స్మాల్ టౌన్స్లో ఉన్న యూత్ కానీ ఈ వాళ్ళకి మనం ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో, సో క్వాలిటీ థాట్ ఈజ్ ఏ ఐ మీన్ వెరీ పాపులర్ ట్రైనింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్ కమింగ్ అప్ విత్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఫర్ వేరియస్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ టు ట్రాన్స్ఫార్మ్ దేర్ కెరీర్ ఇన్ టు కెరీర్ ఫ్రమ్ నాన్ ఐటీ ఇండస్ట్రీ టు ఐటీ ఇండస్ట్రీ. సో నాన్ ఐటీ నుంచి ఐటీలోకి వాళ్ళని తీసుకురావటానికి, లేకపోతే గ్రాడ్యుయేషన్ చదువుతున్న స్టూడెంట్స్ని ఐటీలోకి తీసుకురావటానికి ఒక ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ను మనం లాంచ్ చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ప్రత్యేకతలు అంటే, ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్కి మిగతా ఆన్లైన్ ట్రైనింగ్ చాలామంది స్టూడెంట్స్ని మేము చూసాం, వాళ్ళు వీడియోస్ ద్వారా నేర్చుకోవాలని ట్రై చేశారు, చాలా ఆన్లైన్ ట్రైనింగ్లు ట్రై చేశారు, బట్ వాళ్ళు ఎక్కువ ఫెయిల్ అవుతున్నారు. సో వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలను మేము రీసెర్చ్ చేసి ఆ ప్రత్యేకతలు, ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ యొక్క ఫీచర్స్ ఇప్పుడు మీకు చెప్తాను నేను. ఫస్ట్ ఫీచర్ ఏంటంటే, మేము ఈ 13 సంవత్సరాల్లో మా క్లాస్ రూమ్కి ఒక స్టూడెంట్ మా ఇన్స్టిట్యూట్కి వస్తే హైదరాబాద్లో, మేము ఏం చేస్తామంటే మా క్లాస్ రూమ్కి వచ్చినప్పుడు ఫస్ట్ అతని ప్రొఫైల్ ఏంటి, ఆ స్టూడెంట్ ప్రొఫైల్ ఏంటి, ఆ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఏంటి, ఆ స్టూడెంట్ వీక్నెస్ ఏంటి, ఇంగ్లీష్ ఎలా ఉంది, ఎనాలిటికల్ థింకింగ్ ఎలా ఉంది. ఫస్ట్ కెరీర్ గైడెన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా ఏ కోర్స్ పడితే ఆ కోర్స్ చేయరు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక స్టూడెంట్ అమీర్పేటకు వస్తే అతను 10 ఇన్స్టిట్యూట్లు తిరుగుతాడు, 10-15 మంది కౌన్సిలర్లతో మాట్లాడతాడు, ఒక 10-15 డెమోలు అటెండ్ అవుతాడు, తర్వాత అతనికి ఏ కోర్సు ఫిట్ అవుతుంది అనేది అతను ఈ రీసెర్చ్ చేసుకుని కోర్సు నేర్చుకుంటాడు. కానీ ఆన్లైన్ ట్రైనింగ్లో ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్టూడెంట్ వైజాగ్ దగ్గర ఎక్కడో విలేజ్లో ఉన్నాడు, తనకి ఇక్కడ రావడం కుదరదు హైదరాబాద్, తను చెన్నై వెళ్ళటం కుదరదు. సో ఆ సిటీలో ఐటీ ట్రైనింగ్ యొక్క అవకాశం తక్కువ ఉంది. అతను ఆన్లైన్ ట్రైనింగ్ ఎఫిషియెంట్గా అంటే ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఫస్ట్ అతను మిస్ అయ్యేది ఏంటంటే, అతను ఇంతమంది అంటే ఒక కెరీర్ గైడెన్స్, అతనికి బ్యాక్గ్రౌండ్కి ఒక 4-5 డెమోలు అటెండ్ అయ్యి నాకు ఏ కెరీర్ బాగుంటుంది అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి అవకాశం ఒక క్లియర్గా మిస్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, మనకి ఇండియా వైడ్, సో వాళ్ళు ఏదో కోర్సు వాళ్ళకి అందుబాటులో ఉన్న కోర్సు ఫీజు తక్కువని కానీ, లేకపోతే వాళ్ళకి అవైలబిలిటీగా ఫేస్బుక్లోని అక్కడ చూసిన దాన్ని బట్టి కోర్సు జాయిన్ అవుతున్నారు. అలా కాకుండా ఫస్ట్ మా ఆన్లైన్ ట్రైనింగ్ వర్క్ ఫ్లో, మన అప్లికేషన్ వర్క్ ఫ్లోలో ఫస్ట్ ఫీచర్ ఏంటంటే, ఒక స్టూడెంట్ మా ఆన్లైన్ కోర్సుకి ఎన్రోల్ అయినప్పుడు మా హెచ్ఆర్ టీమ్ ఆర్ కౌన్సిలర్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రొఫైల్ అర్థం చేసుకుని వాళ్ళకి ప్రాపర్గా కెరీర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఏ రోల్కి ఫిట్ అవుతారు అనేది మేము అనాలిసిస్ చేస్తాం. ఇదే 25% సక్సెస్ వాళ్ళకు. సెకండ్ మిస్ అవుతుంది ఏంటంటే, ఇప్పుడు కెరీర్ గైడెన్స్ అయిపోయింది, వాళ్ళు ఏదో కోర్సు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు చాలామందికి ఏ కోర్సు నేర్చుకుంటే జాబ్ పోర్టల్స్లో, అంటే ఇప్పుడు మనకు నౌకరీ కానీ, లింక్డ్ఇన్ కానీ, లేకపోతే మానిస్టర్ కానీ, ఇలా చాలా జాబ్ పోర్టల్స్ ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ వాళ్లకు రిసోర్సెస్ అవసరమైనప్పుడు జాబ్ పోర్టల్స్లో పోస్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఆ జాబ్ పోర్టల్స్లో పోస్ట్ చేస్తారో ఆ జాబ్ పోర్టల్స్లో ఉన్న నీడ్ని బట్టి, ఇప్పుడు ఇయర్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ క్లౌడ్ మీద అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ స్టూడెంట్కి తెలియక సో ఏదో ఒక కోర్సు ఎన్రోల్ అయిపోతాడు. ఎప్పుడైతే ఆ క్లోజ్కి ఎన్రోల్ అయిపోతాడో తను ఏమవుతుందంటే, సో ఆ కోర్సు అతనికి సెట్ అవ్వక ఆ కోర్సు మిడిల్లో డ్రాప్ చేసేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఈ కెరీర్ గైడెన్స్ ద్వారా అతను పర్ఫెక్ట్ కోర్సు రోల్, అతను ఏ జాబ్ అయితే ఉంటుందో ఈ జాబ్ మార్కెట్లో రీసెర్చ్ చేసి చెప్తాం ఇక్కడ మేము హైదరాబాద్లో. ఆ ఫెసిలిటీ, ఆ ఎక్స్పీరియన్స్ మా ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో వాళ్ళకి ఇవ్వబోతున్నాం మనం. సో కెరీర్ గైడెన్స్ ఉంటుంది, జాబ్ మార్కెట్ మీద రీసెర్చ్ చేసి ఏ రోల్కి వాళ్ళు ఏ కోర్స్ చేస్తే బాగుంటుందో చెప్తాం. సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్ కోర్సులోకి ఎన్రోల్ అయ్యాడు. కోర్సులోకి ఎన్రోల్ అయిన తర్వాత ఆన్లైన్ ట్రైనింగ్లో చాలామంది మిస్అండర్స్టాండ్ జరుగుతుంది ఎక్కడంటే, వీళ్ళు వీడియో బేస్డ్ ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు. ఎప్పుడైతే వీడియో బేస్డ్ ట్రైనింగ్లో అసలు ఫస్ట్ పర్సనల్ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎప్పుడు కూడా మనకి ఇండియన్ ట్రైనింగ్ సిస్టంలో అలవాటు అయిపోయింది ఏంటంటే, వీ నీడ్ ఏ లైవ్ గురు,
అది ఆఫ్లైనే క్లాస్ రూమ్లోనే కాదు, ఆన్లైన్ అయినా సరే లైవ్ గురువు ఉండాలి. సో ఎందుకంటే మనం ఇలా అలవాటు పడ్డాం. ఇప్పుడు మనం ఇప్పుడు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ లైవ్ గురువు ఉండాలి. వీడియో బేస్డ్ ట్రైనింగ్ అనేది నెక్స్ట్ జనరేషన్కి సూట్ అవ్వచ్చు, కానీ ప్రజెంట్ డిగ్రీలు చదివిన వాళ్లకు, ప్రజెంట్ నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకుంటున్న వాళ్లకు వీడియో ట్రైనింగ్ బెనిఫిట్లు ఖచ్చితంగా ఉన్నాయి. సప్లిమెంటరీగా ఉపయోగపడుతుంది, కానీ మెయిన్ ప్రైమరీ లైన్లో ఒక లైవ్ ట్రైనింగ్ ఉండాలి. సో ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఏదో వీడియో రికార్డింగ్ ఇచ్చేయటం కాకుండా ట్రైనర్ ఎండ్ టు ఎండ్ జర్నీలో ప్రతిరోజు ట్రైనర్తో ఒక లైవ్ క్లాసెస్ అనేవి, ఎవ్రీడే కోర్స్ మొత్తం లైవ్ ట్రైనర్ మెంటర్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ట్రైనర్ క్లాసెస్ చెప్పేటప్పుడు ఆన్లైన్లో, జనరల్గా ఆన్లైన్ ప్రోగ్రామ్కి మీరు మన క్లాస్ రూమ్ ప్రోగ్రామ్కి డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే, క్లాస్ రూమ్లో స్టూడెంట్ ఫ్రీగా అంటే తను ఫ్యాకల్టీతో మాట్లాడవచ్చు, ట్రైనర్తో క్లియర్గా మాట్లాడవచ్చు, క్వశ్చన్స్ అడగవచ్చు, తను తనకేమైనా డౌట్స్ ఉన్నా సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. అయితే ఆన్లైన్ ట్రైనింగ్లో ఇలాంటి క్వరీ అంటే ఎక్కువ ఫ్యాకల్టీకి ట్రైనర్కి స్టూడెంట్కి ఎక్కువ డౌట్స్ అడగాలి, ఆ ఇంటరాక్షన్ని ఉండాలన్న ఒక ఫీచర్ని మేము డిజైన్ చేసి సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అప్డేట్ చేయడం జరిగింది. సో ఇది థర్డ్ ఫీచర్, కెరీర్ గైడెన్స్ ఉంటుంది. కరెక్టు జాబ్ మార్కెట్లో ఏ జాబ్ బాగుందో ఆ కరికులమే అప్డేటెడ్ కరికులంతో ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత సో అతని క్వరీస్ ఆర్ డౌట్స్కి డిస్కషన్ ఉంటుంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లోకి అంటే క్వాలిటీ థాట్ లాంచ్ చేసిన ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లోకి మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రైనర్స్ ఇన్ ద ఐటీ క్లాస్ రూమ్ ట్రైనింగ్లో, ఐటీ క్లాస్ రూమ్ ట్రైనింగ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రైనర్స్ ఈ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడు జనరల్గా సక్సెస్ఫుల్ ట్రైనర్ క్లాసెస్ చెప్తే ఆన్లైన్లో ఆర్ ఆఫ్ క్లాస్ రూమ్ ఏముంటుందంటే, వాళ్ళని మోటివేట్ చేయడం కానీ, వాళ్ళ డౌట్స్ ఎఫిషియెంట్గా క్లియర్ చేయడం కానీ, వాళ్ళకి లైవ్ ప్రాజెక్ట్స్ నేర్పించడం కానీ ఇలాంటివి ఉంటాయి. సో సక్సెస్ఫుల్ ట్రైనర్స్ లైవ్ ప్రాజెక్ట్స్ని అప్డేటెడ్ సిలబస్తో ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ద్వారా క్వాలిటీ థాట్ ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేస్తుంది. ఈ అవకాశం, ఈ ఫీచర్స్ని కానీ ఈ అవకాశం టోటల్ మేము 30+ కోర్సెస్ అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ క్లౌడ్ కానీ ఆ కోర్సెస్ గురించి ఇప్పుడు కాజా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ ఈ 30+ కోర్సెస్ని ఎక్స్క్లూజివ్గా ఇండియాలో ఉన్న ప్రతి టౌన్లో ఉన్న వాళ్ళు, హైదరాబాద్ లాంటి సిటీస్కి, అమీర్పేట లాంటి హబ్స్కి రాలేకపోయిన వాళ్ళ కోసం ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ లైవ్ క్లాసెస్, ఆన్లైన్లో జరిగే క్లాసెస్ని ఉపయోగించుకుని మీరు జాబ్ రెడీ అవ్వడానికి కానీ, అప్డేటెడ్ కంటెంట్లో నేర్చుకోవడానికి కానీ, కెరీర్ గైడెన్స్కి కానీ, మాక్ ఇంటర్వ్యూస్ కావాలన్నా సరే ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉపయోగించుకుని ప్రాజెక్ట్స్ చేసి ఐటీలోకి వెళ్ళడానికి ఈ ప్లాట్ఫామ్ ఎన్నో లక్షల మందికి సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. సో ఈ ప్లాట్ఫామ్ మీ ద్వారా, ఇవాళ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియాలనుకుంటున్నాను. ఒక లాస్ట్ పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను. చాలామందికి మేము క్లాసెస్ చెప్పేటప్పుడు మేము చూసే పాయింట్ ఏంటంటే, చాలామందికి వాళ్ళకి ఒక లోకలైజేషన్ టచ్ అవసరమవుతుంది. అంటే ఇప్పుడు చాలా ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, మీరు ఈ స్పెషాలిటీస్తో కాకుండా ఈ స్పెషాలిటీస్తో పాటు ఒక ఇంపార్టెంట్ స్పెషాలిటీ ఏంటంటే లోకల్ లాంగ్వేజెస్లో, అంటే ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా వాళ్ళు ఇంటర్ వరకు తెలుగులో చదివి ఉంటారు, డిగ్రీ లేదా డిగ్రీ మాత్రం ఇంగ్లీష్లో చదివి ఉంటారు. ఇట్లా చాలామంది డిఫరెంట్ లోకల్ లాంగ్వేజెస్, తమిళ్ మీడియం నుంచి కానీ, తెలుగు మీడియం నుంచి కానీ, హిందీ మీడియం నుంచి కానీ, మరాఠీ నుంచి కానీ, ఇండియాలో ఉన్న లోకల్ లాంగ్వేజెస్లో చదివిన డిగ్రీ వరకు వాళ్ళని కూడా మనం ఐటీలోకి తీసుకురావడానికి, సో ఈ లోకలైజేషన్ అనే కాన్సెప్ట్ అంటే ట్రైనర్ని ఆ లోకల్ లాంగ్వేజ్ నుంచి సెలెక్ట్ చేయడం ద్వారా వాళ్ళు ఆన్లైన్లో రిమోట్లో ఉన్నప్పటికీ వాళ్ళకి ఆ ఫీల్ మిస్ అవ్వకుండా, ఆ కనెక్టివిటీ విత్ ద ట్రైనర్, ఆ కనెక్టివిటీ లోకలైజేషన్, ఆ లాంగ్వేజ్ కనెక్టివిటీ విత్ ట్రైనర్ మిస్ అవ్వకుండా సో వాళ్ళకి ఈ ట్రైనింగ్ కరికులమ్స్ అనేవి డిజైన్ చేయబడినాయి. సో ఇవి ఈ క్వాలిటీ థాట్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ యొక్క స్పెషాలిటీస్ అండి. సో ఇప్పుడు క్వాలిటీ థాట్లో కోర్సెస్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, వాటి రోల్స్ ఎలా ఉంటాయి, ఈ ఆన్లైన్ ట్రైనింగ్ వలన ఎలాంటి టెక్నికల్ కోర్సెస్లోకి వాళ్ళు అప్డేట్ అవ్వచ్చు అనేది, సో మా చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ఉన్నారు ఇక్కడ, కాజా గారు. సో కాజా ఈజ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సో ద క్వాలిటీ థాట్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో ఉన్నటువంటి కోర్సెస్ గురించి ఆయన మీకు మోర్ డీటెయిల్స్ ఇప్పుడు ఇస్తారు. సో జనరల్గా సాఫ్ట్వేర్ కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి మనం
బేసిక్గా మాట్లాడుకుంటే నాలుగు మెయిన్ ఏరియాస్. ఒకటి వచ్చి డెవలప్ చేయడం, రెండు వచ్చి డెవలప్ చేసిన దాన్ని టెస్ట్ చేయడం, మూడోది డెవాప్స్ లాంటిది అంటే డిప్లాయ్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఉంటాయి, నాలుగోది వచ్చి మన ప్రపంచంలో ఇప్పుడు మన దగ్గర ఎక్కువైపోయింది డేటా, ఆ డేటాని మేనేజ్ చేయడం. సో జనరల్గా ఏమవుతుందంటే కోర్సెస్ నేర్చుకుంటున్నాం మనం. ఇక్కడ మన ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే కోర్సెస్ కాకుండా జాబ్ ప్రొఫైల్స్ అంటే ఉద్యోగానికి తగ్గట్టు ట్రైనింగ్ ఉంటుంది. సో దానికి రకరకాల ఉన్నాయి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్లో మనకి నాలుగైదు కోర్సెస్ ఉంటాయి, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఇప్పుడు దాంట్లో జావా బేస్డ్, జావా స్క్రిప్ట్ బేస్డ్, ఇలా రకరకాల టెక్నాలజీస్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద హోల్ క్రక్స్ ఆఫ్ దిస్ ఇస్ మీరు ఒక ట్రైనర్ అంటే ఒక గురువుతో మీ ఇంటరాక్షన్ మీ ఇంట్లో నుండి జరుగుతుంది. దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ వాంటెడ్ టు డిజైన్. సో అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే అమీర్పేట్ మీ చేతిలో అన్నది ఒక చిన్న దట్ ఈస్ ద క్రక్స్ పాయింట్ రాదర్ దాన్ కమింగ్ టు అమీర్పేట్. సో మీ హ్యాండ్ హెల్డ్ డివైస్తో పాటు ఈ ట్రైనింగ్స్ నేర్చుకోవచ్చు, అమీర్పేట్ మీరు మిస్ అవ్వరు. సో దట్ ఈస్ ద హోల్ క్రక్స్ ఆఫ్ దిస్ హోల్ డిస్కషన్. అండ్ ఇంకా కోర్సెస్ వైజ్ ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ గివెన్ యూ నెసెసరీ థింగ్స్ అనమాట. సో యూ హ్యావ్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దాట్. సో అంటే కోర్సు లెక్క పెడితే 30 ఉంటాయండి. జనరల్గా సాఫ్ట్వేర్లో పనిచేసే అన్ని మీరు అన్ని కోర్సుని మనం భాగాల్లో కొడితే ఉన్నాయి నాలుగు భాగాలు. ఒకటి వచ్చి డెవలప్ చేయండి, రెండో డెవలప్ చేసిన దాన్ని చెక్ చేయండి, రెండోది ఆ డెవలప్ చేసిన దాన్ని అందుబాటులోకి తీసుకురాలి, నాలుగోది ఇంత డేటా ఉంది కాబట్టి ఆ డేటాని ఎలా మేనేజ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిగ్ బజార్లో మనం బిగ్ బజార్ మూసారనుకోండి, సో రిలయన్స్కి వెళ్ళి మనం ఎక్కువ మంది సంతూర్ సబ్బులు కొంటాం. సో సంతూర్ సబ్బులు కొంటే రేనాల్డ్స్ పెన్ ఫ్రీ చేస్తే ఎక్కువ సంతూర్ సబ్బులు కొంటారా, లేదంటే ఇంకోటి ఏమన్నా కొంటే ఫ్రీ సబ్బులు ఇస్తారా అన్నదానికి ఆ డేటా మీద మనం కొన్ని అల్గారిథమ్స్ లాంటివి రన్ చేస్తాం అన్నమాట. దట్ ఈజ్ ఆల్ డేటా. సో ఇలాంటి పనులన్నీ చేయడానికి కంపెనీస్లో రకరకాల రోల్స్ ఉంటాయి. సో మన కోర్సు కాకుండా 30 రకాల పొజిషన్స్కి కావాల్సిన కోర్సెస్ డిజైన్ చేసుకుంటారు. ఫ్యాకల్టీ ప్రతి కోర్సుకి మీకు మినిమం 3 ఫ్యాకల్టీలు ఉంటారండి, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఈ 3 వచ్చిన వాళ్ళు ఉంటుంది. ఎందుకంటే ఆ 3 వస్తే జనరల్గా అందరికీ టచ్ అవుతాం అన్నది మా అభిప్రాయం. అంటే వీళ్ళందరూ ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు ట్రైనర్స్ అందరూ. అవునండి, ఉద్యోగాలు కూడా అలాగే. అంటే మీరు జాబ్లో అట్లా చూస్తే డెవలపర్ కావాలంటారు, టెస్టర్ కావాలంటారు, అలాగే క్లౌడ్ ఇంజనీర్ కావాలంటారు, 3. అవును, రియల్ టైం ప్రాజెక్ట్ బేసిక్గా ఫేకల్టీ చేయిస్తారు క్లాస్లో. అంటే అసలు ఈ డిస్కషనే బేసిక్గా క్లాస్లో జరిగే మొత్తం యాక్టివిటీయే ఒక ప్రాబ్లం బేస్డ్. అంటే నేర్చుకునేటప్పుడు అది జరగదండి, నేర్చుకునేటప్పుడు మనం డైరెక్ట్గా కంపెనీ ప్రాజెక్ట్ నేర్చుకుంటే అన్ని ఉదాహరణలు నేర్చుకోవడం కష్టం అవుతుంది. అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే మనం నెట్ఫ్లిక్స్ వాడుతున్నాం, ఓలాని వాడుతాం, ఊబర్ వాడుతాం, రెండో రియల్ టైం ప్రాజెక్ట్లే. కాకపోతే నెట్ఫ్లిక్స్లో ఉపయోగపడే ఓలా ప్రాజెక్ట్ చేసినప్పుడు అనవసరం అవుతుంది. సో వీళ్ళు నేర్చుకునేటప్పుడు మన నేను యాజ్ ఏ ట్రైనర్ నేను 2 ఉదాహరణలు ఇవ్వాలి. సో కాకపోతే చెప్పేటప్పుడు అన్నీ చెప్పి చేసేటప్పుడు ఏం చేస్తామంటే అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మనకి సాఫ్ట్వేర్లో ఓపెన్ సోర్స్ అనేది బాగా పాపులర్. సో మనం ఏం చేస్తామంటే ఆ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ని తీసుకొని దాని మీద డెవలప్ చేస్తాం. అలాగే మా కంపెనీకే సాఫ్ట్వేర్ నీడ్స్ ఉన్నాయి, అలాగే మాతో అప్రోచ్ అయ్యే చాలా కంపెనీస్ సాఫ్ట్వేర్ నీడ్స్ ఉన్నాయి. ఇవి ఎలాగో తెలుస్తాం, నేర్చుకునేటప్పుడు ఏంటంటే అన్ని రకాలు తెలుసున్నారు. ఎందుకంటే నేను ఏ కంపెనీకి వెళ్తాను నాకు తెలియదు కదా. ఒక చిన్న పాయింట్ అండి, మీకు ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. ఈ క్వాలిటీ థాట్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో ఉన్న ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే మేము ట్రైనింగ్ని మొత్తం 3 ఫేజెస్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే ట్రైనర్ వాళ్లకు కావాల్సిన రియల్ టైమ్ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తారు. ఇది ఫేజ్ 1. ఫేజ్ 2 ఏంటంటే ఈ ఫేజ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆన్లైన్లో లైవ్ ప్రాజెక్ట్స్ మీద ఇంటర్న్షిప్ ఫెసిలిటీ ఉంది. సో ఆ లైవ్ ప్రాజెక్ట్స్ మీద ఇంటర్న్షిప్ ఫెసిలిటీ కోసం మేము ఆల్రెడీ కొన్ని మా కంపెనీ తరపు నుంచే కొన్ని ప్రొడక్ట్స్ డెవలప్ చేసాం. సో ఆ ప్రొడక్ట్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు బ్యాంకింగ్ సొల్యూషన్స్కి ఒక ప్రొడక్ట్ ఉంది మా దగ్గర.
దానిలో ఈ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు బ్యాంకింగ్ ప్రోడక్ట్ మీద వాళ్ళ వాళ్ళు నేర్చుకున్న స్కిల్ని అప్లై చేస్తారు. సో ఈ సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ ఉంటుంది. సో వన్స్ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఈ రెండు ఫేజ్లు కంప్లీట్ అయిన వాళ్ళ ప్రొఫైల్స్ మేము మాకున్న ప్లేస్మెంట్ ఆఫీసర్స్కి ఇస్తాం. సో వాళ్ళు ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ మా క్లయింట్స్కి ఆ ప్రొఫైల్ పంపించేటప్పుడు ఏం చెప్తారంటే, ఈ ట్రైనింగ్ మాడ్యూల్స్ కంప్లీట్ అయినాయి, ఈ ఇంటర్న్షిప్ మాడ్యూల్స్ కంప్లీట్ అయినాయి, ఇది వాళ్ళ స్కోర్ అని చెప్పి ఇస్తాం వాళ్ళకి. ఈ ప్రాసెస్ మొత్తం ఆఫ్లైన్లో అంటే ఫిజికల్గా ఎక్కడో అమలాపురంలో ఉన్న స్టూడెంట్కి మిస్ అవుతుంది. అది మిస్ అవ్వకుండా డిజైన్ చేసిన అప్లికేషనే మాకు, డిజైన్ చేసిన ఈ ప్రోగ్రామే క్వాలిటీ థాట్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అవును అవును. అంటే మనం జనరల్గా మనం ఉద్యోగానికి ఏం నేర్చుకోవాలంటే 3 నుండి 6 నెలలు మినిమం పడుతుంది ఏ ఉద్యోగానికి మనం అర్హత సంపాదించాలి. సో దిస్ దిస్ ప్రోగ్రామ్ దానివల్ల ఇక్కడ కూడా ఒక్క నిమిషం ఒక మీకు ఒక చిన్న 1 మినిట్ ఈ క్వశ్చన్ తర్వాత మీ క్వశ్చన్కి వస్తాను. ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తున్నాను ఏంటంటే, ఇటు వరకు అంటే మేము బీటెక్ చదివి బయటకు వచ్చిన 2005 ఆ టైంలో ఐటీలో జాబ్ అంటే సత్యం, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలా ఒక 20-30 కంపెనీలు ఉండేవి. ఈ కంపెనీస్ ఇచ్చిన క్వాలిఫికేషన్ ప్రకారం మాత్రమే ఐటీలో జాబ్స్ వచ్చాయి. అయితే వీళ్ళందరూ జనరల్గా ఇవాళకి కూడా బీటెక్, సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ఈ ఈ 4 బ్రాంచ్లు ఉంటాయి ఐటీ, వీటిని సర్క్యూట్ బ్రాంచెస్ అంటారు. ఇండియా వైడ్ ఏ యూనివర్సిటీలో మీరు బీటెక్ చదివినా బీఈ చదివినా ఐటీ కంపెనీస్కి జనరల్ ఫస్ట్ ప్రయారిటీ అది. అయితే ఈ 2010 నుంచి వచ్చిన స్టార్టప్ రెవల్యూషన్ తర్వాత ఐటీ కంపెనీస్ యొక్క మైండ్ సెట్ చాలా చేంజ్ అయింది. సో వాళ్ళు అన్ని కంపెనీస్ అంటే ఇప్పుడు ఇవాళ మనకు లక్షల్లో ఐటీ కంపెనీస్ ఉంది, ఇండియా వైడ్ మీరు తీసుకుంటే 100,000 ఐటీ కంపెనీస్ ఉంటాయి ఇంక్లూడింగ్ స్టార్టప్స్ అని మాట్లాడుతుంది. ఈ కంపెనీస్ అందరూ కూడా ఒకే క్వాలిఫికేషన్ ఇప్పుడు ఫాలో అవ్వట్లేదు. వాళ్ళ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ స్కిల్ ఉన్న రిసోర్స్ నాకు కావాలి, ఈ స్కిల్ ఉన్న రిసోర్స్ మీరు ప్రొవైడ్ చేయగలరా. సో ఇప్పుడు ఈవెన్ ఇటువరకు మేము క్లాసెస్ చెప్పేటప్పుడు బిఫోర్ కోవిడ్ మాకు క్లాసులో 100 స్టూడెంట్స్ ఉంటే 100లో 95 మెంబర్స్ బీటెక్ ఉండేవాళ్ళు, 5 మెంబర్స్ బయట వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము వీఆర్ క్వాలిటీ థాట్ ఇస్ సక్సెస్ఫుల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ 13 ఇయర్స్. ఇవాళ అట్లీస్ట్ 80% పీపుల్ అదర్ దాన్ బీటెక్ ఉంటున్నారు. అంటే కోవిడ్లో వచ్చిన ఒక చేంజ్ ఏంటంటే, ఐటీ జాబ్లోకి వెళ్ళాలి అన్న అవేర్నెస్ చాలా విపరీతంగా వెళ్ళింది. అయితే ఐటీ కంపెనీస్ అన్నీ అలో చేస్తున్నాయంటే అలో చేయట్లేదు. స్టిల్ కొన్ని కంపెనీస్ వాళ్ళ క్రైటీరియా వాళ్ళకు ఉంది. అయితే ఈ వేలల్లో ఉన్న స్టార్టప్స్, మిడ్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్ స్కిల్ చూస్తున్నారు కానీ క్వాలిఫికేషన్ చూడట్లేదు. సో సమ్మరీ ఏంటంటే, బీటెక్ చదివిన స్టూడెంట్కేమో పర్ మంత్ 10 ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి, బీకామ్ చదివిన స్టూడెంట్కి పర్ మంత్ 3 ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. ఒకప్పుడు 0 ఉండేది, అది 3కి ఇంక్రీజ్ అయింది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వీ హ్యావ్ క్వాలిటీ థాట్ ఈజ్ ఇన్ చెన్నై, క్వాలిటీ థాట్ ఈజ్ ఇన్ విజయవాడ, క్వాలిటీ థాట్ ఈజ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ వీ హ్యావ్ మల్టిపుల్ బ్రాంచెస్. ఓకే, అండ్ క్వాలిటీ థాట్ వీ హ్యావ్ ఏ హెచ్ఆర్ సెంటర్ ఇన్ నోయిడా ఆల్సో. అయితే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే, సో క్లాస్ రూమ్ వాళ్ళ కోసం ఆల్రెడీ చాలా ఇన్స్టిట్యూట్స్ ఇండియాలో డిజైన్ చేస్తుంది, కానీ రూరల్ యూత్ ఎందుకు ఆన్లైన్లోకి రాలేకపోతున్నారు అన్న దాని మీద మేము ఈ 2 ఇయర్స్ మేము చాలా స్టడీ చేసాం. మేము ఆ స్టడీ యొక్క రికమెండేషన్స్ అన్ని ఇన్కార్పొరేట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసాం. పర్సూయింగ్ డిగ్రీ, సో పర్సూయింగ్ డిగ్రీ అంటే ఇక్కడ ఏముంటుందంటే సార్, ఐటీలో జాబ్స్ 3 టైప్స్ సార్. ఒకటి ఏంటంటే ఫ్రెషర్, అంటే కాలేజ్ 3rd ఇయర్లోనూ ఫైనల్ ఇయర్లోనూ జాబ్ వస్తుంది. ఇవాళ మీరు చూస్తే కాలేజెస్లో మైక్రోసాఫ్ట్ ఈస్ గివింగ్ 64 ల్యాక్స్, 46 ల్యాక్స్ ప్యాకేజ్, 2 ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్యాకేజ్. సో
బీటెక్ ఆర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఇంటర్న్షిప్స్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ అనేది స్టూడెంట్స్లోనే బిల్డ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్లో వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి అకాడమిక్స్ కంటే కూడా ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అది యాక్చువల్గా పాజిటివ్ సైన్. సో వీళ్ళు సో ఈ కోర్సెస్ ఆన్లైన్ ట్రైనింగ్ కోర్సెస్ డిజైన్డ్ ఫర్ ఒకటి గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్, రెండు గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్, మూడు అప్గ్రేడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే ఆల్రెడీ ఐటీలో ఉంటూ ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్గా విండోస్ అడ్మిన్గా ఐటీలో చేస్తూ ఉంటాడు, లైనెక్స్ అడ్మిన్గా చేస్తూ ఉంటాడు, అతను డెవాప్స్కి క్లౌడ్కి అప్గ్రేడ్ అవ్వాలి, మాన్యువల్ టెస్టింగ్లో చేస్తూ ఉంటాడు, తను ఆటోమేషన్ టెస్టింగ్ అప్గ్రేడ్ అవ్వాలి, లేకపోతే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఉంటారు. సో వాళ్ళు అలా అప్గ్రేడ్ అవ్వాలి. సో టోటల్ మా దగ్గర ఉన్న కోర్సెస్ ఈ ప్లాట్ఫామ్లో త్రీ టైప్ ఆఫ్ కోర్సెస్. కోర్స్ వన్ ఏంటంటే ఐటీలో ఉంటూ ఐటీలో బెస్ట్ ప్యాకేజీలు ట్రై చేసేవాళ్ళు, రెండు గ్రాడ్యుయేట్ అయిపోయి జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళు, మూడు గ్రాడ్యుయేటింగ్లో ఉంటూ అప్ నేర్చుకోవాలనుకునేవాళ్ళు. సో ఎంతమందిని మనం ప్లేస్ చేసాం ఫిజికల్గా క్లాస్ రూమ్ ట్రైన్ చేసాం మేము నంబర్. అవునండి, యా. సో టోటల్ మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2010లో స్టార్ట్ అయింది సార్. 2010లో ఓన్లీ 2-3 కోర్సెస్ ఉండేవి. ఇప్పుడు 2022లో వీ హ్యావ్ 32 కోర్సెస్ రన్నింగ్ కోర్సెస్ ఇన్ లైవ్ క్లాస్ రూమ్స్ అక్రాస్ ఇండియా అండ్ మల్టిపుల్ బ్రాంచెస్, నెంబర్ వన్. నెంబర్ టూ 2010 వీ స్టార్టెడ్ విత్ లెస్ దాన్ 100 పీపుల్ అండ్ నౌ సో అవర్ స్ట్రెంగ్త్ పర్ మంత్ ఆర్ పర్ యానమ్ వీఆర్ ట్రైనింగ్ 12,000 పీపుల్ పర్ యానమ్. యా, సో యా వీళ్ళందరికీ. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, వెరీ గుడ్. సో ఆన్లైన్ ట్రైనింగ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది వాళ్ళ స్టూడెంట్ టైం స్లాట్లో వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మాకు ట్రైనర్ అవైలబిలిటీ డిఫరెంట్ టైం స్లాట్స్ ఇచ్చాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ కెనడాలో స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, సో కెనడాలో స్టూడెంట్కి మార్నింగ్ టైం కావాలి, లేకపోతే వైజాగ్లో ఉన్న స్టూడెంట్కి వాళ్ళ కాలేజ్ ఈవినింగ్ 4 వదిలేస్తారు, 4:30 నుంచి కావాలి. సో డిఫరెంట్ టైం స్లాట్స్లో వాళ్ళ ఫ్లెక్సిబుల్ టైం స్లాట్స్లో ఆన్లైన్ ట్రైనింగ్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆన్లైన్ ట్రైనింగ్లో చెప్పాను కదండి మాకు ఫీ స్ట్రక్చర్లో కోర్సెస్ని బట్టి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ ఉంటుంది. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ అనే కోర్సు మేము 10,000 నుంచి ఆఫర్ చేస్తున్నామండి ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సో 10,000 సో జావా ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి మీకు 25,000 ఉంటుంది. అంటే ఒక ఫీ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ ద కోర్సును బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో డ్యూరేషన్ ఆఫ్ ద కోర్సు ఇప్పుడు 2 మంత్స్ ఉందనుకోండి కోర్సు, ఫీ స్ట్రక్చర్ మాది 10,000 to 15,000 ఉంటుంది. కోర్సు ఫీ స్ట్రక్చర్ 4 మంత్స్ ఉందనుకోండి, సో కొంచెం హై ఉంటుంది. సో ఓవరాల్ అవర్ ఫీ స్ట్రక్చర్ ఈజ్ బిట్వీన్ 10,000 to 25,000 ఇండియన్ రూపీస్. యా, సో మల్టిపుల్ కంపెనీస్ మాకు లాస్ట్ ఈ 13 ఇయర్స్ జర్నీలో సో బేస్ 25,000 పర్ స్టూడెంట్ కోర్స్ పర్ కోర్స్ పర్ స్టూడెంట్. సో మా సపోర్ట్ అనేది 3 ఫేజెస్లో ఉంటుందండి. ఒకటి ట్రైనింగ్, రెండు ఇంటర్న్షిప్, మూడు ఈ రెండు క్వాలిఫై అయిన స్టూడెంట్ డేటా మాకున్న క్లయింట్స్కి ప్రొవైడ్ చేస్తాం. సో మా క్లయింట్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఇప్పుడు ఎలా ఉంటుందంటే 2021లో అవర్ సక్సెస్ రేట్ వాజ్ 70%, 2022 అవర్ సక్సెస్ రేట్ వాజ్ 61-62%, బిఫోర్ కోవిడ్ ఇట్ వాజ్ 40-45%. అంటే మార్కెట్ డిమాండ్ని కూడా డిపెండ్ ఉంటుంది జాబ్ ఆపర్చునిటీ అనేది. ఎస్, నా పేరు రమణ భూపతి. సో మా సంస్థ పేరు క్వాలిటీ థాట్ టెక్నాలజీస్. మేము 13 సంవత్సరాల నుంచి ఇండియాలో ఉన్న వేరియస్ సిటీస్లో హైదరాబాద్, చెన్నై, విజయవాడ లాంటి సిటీస్లో మేము కార్పొరేట్ ట్రైనింగ్ అండ్ వేరియస్ ఐటీ కోచింగ్ ఇస్తాం మేము. సో ఇందులో మేము 32 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. అయితే చాలా ఇండియాలో ఉన్న లక్షలాది మంది రూరల్ యూత్ని, మిడ్ లెవెల్ టౌన్స్లో ఉన్న యూత్ని ఐటీలోకి తీసుకురావడానికి, వాళ్ళంతా ఐటీలోకి రాలేకపోతే ఐటీలో అంటే ఈ క్లాస్ రూమ్ ఫీల్కి వచ్చేలా చేయడానికి క్లాస్ రూమ్ ఫీల్ ఉన్న ఫీచర్స్తో ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సో 32 వేరియస్ కోర్సెస్, జావా, పైథాన్, ఫుల్ స్టాక్ డెవలపర్, టెస్టింగ్, డేటా సైన్స్ లాంటి 32 కోర్సెస్ని ఆన్లైన్ ట్రైనింగ్లో ప్రొవైడ్ చేయడానికి క్లాస్ రూమ్ ఫీచర్స్ మిస్ అవ్వకుండా
కెరీర్ గైడెన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్ కానీ ఇలాంటి ఫీచర్స్ మిస్ అవ్వకుండా సో ఆన్లైన్ ట్రైనింగ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయడానికి 100కు పైగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని సక్సెస్ఫుల్ ట్రైనర్స్ని మేము ఆల్రెడీ రిక్రూట్ చేసాం. సో మీరు ఎక్కడున్నా అమీర్పేట క్లాస్ రూమ్ ఫీల్ ఉండే ట్రైనింగు, జాబ్ రెడీ అయ్యే ట్రైనింగు, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్ మీరు ఇంట్లో ఉండి కూడా ఐటీలోకి రావచ్చు అన్న స్లోగన్తో మేము ఈ ప్రోగ్రామ్ని ఇవాళ లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మీరు డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ కానీ, బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ, డిగ్రీ బీటెక్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ కానీ, అది ఆల్రెడీ ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, సో మా ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో త్రీ టైప్ ఆఫ్ స్టూడెంట్స్కి కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నాం. ఒకటి ఐటీలో ఉంటూ సో అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, రెండు ఐటీ రంగంలోకి రావడానికి ట్రై చేస్తూ డిగ్రీ ఆర్ బీటెక్ కంప్లీట్ అయిపోయి ఐటీలోకి రావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం కోర్సెస్ డిజైన్ చేసాం. థర్డ్ ప్రోగ్రామ్ డిగ్రీ చదువుతూ డిగ్రీలో ఆర్ బీటెక్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉంటూ వాళ్ళు ఐటీ కోర్సెస్ గురించి నేర్చుకోవడానికి ఈ మూడు కేటగిరీ ఆఫ్ పీపుల్ ఆన్లైన్ ట్రైనింగ్లో నేర్చుకోవచ్చు. సో 2010 నుంచి మేము సో ఈ క్లాస్ రూమ్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ మిక్స్డ్ మోడల్ ట్రైనింగ్ 2010 నుంచి క్లాస్ రూమ్ ట్రైనింగ్లో ఉన్నాం. 14 నుంచి క్లాస్ రూమ్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్లో ఉన్నాం. ఇప్పుడు క్లాస్ రూమ్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్తో పాటు ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ ట్రైనింగ్ని ఈ ఇక్కడ క్లాస్ రూమ్లో ఇచ్చే ఫీల్ని ఇవ్వడానికి ఈ టోటల్ జర్నీలో సో 2010 నుంచి 2021 వరకు మేము క్లాస్ రూమ్ అండ్ ఆన్లైన్లో స్పెషలిస్ట్. ఇప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ జర్నీలో మేము మొత్తం నియర్లీ ఒక 20,000 ప్లస్ స్టూడెంట్స్ని ఇప్పటికే మేము ట్రైన్ చేసాం. వాళ్ళల్లో కొన్ని వేల మంది ఆల్రెడీ ఐటీలో వేరియస్ ఎంఎన్సీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ నెంబరు ఇంకా ఎక్కువ మందిని, అంటే మా విజన్ ఏంటంటే రూరల్ యూత్ ఇన్ ఇండియా షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ టు ఐటీ కెరియర్ అనే విజన్తో మేము వర్క్ చేస్తున్నాం. సో వాళ్ళు ఐటీలోకి రావడానికి సో ఈ ఇంకా ఈజీగా వాళ్ళ దగ్గరికి మేము వెళ్తున్నాం. ఇప్పుడు సో ఈ క్వాలిటీ థాట్ టెక్నాలజీస్ అనేది మీరు ఫిజికల్గా క్లాస్ రూమ్కి రావాలి అని అనుకుంటే సో అమీర్పేట్లో ఉన్నాం మేము, మాదాపూర్ ఆర్ చెన్నైలో ఉంది, విజయవాడలో ఉంది, సో హైదరాబాద్లో మాకు 10 బ్రాంచెస్ ఉన్నాయి. ఈవెన్ వీ హ్యావ్ నోయిడా హెచ్ఆర్ ఆఫీస్. సో వేరియస్ సిటీస్లో స్ప్రెడ్ అయి ఉన్నాం మేము. మా మెయిన్ ఆఫీస్ వచ్చేటప్పటికి సో మాదాపూర్లో ఉంటుంది. హైదరాబాద్ మాదాపూర్లో మా మెయిన్ ఆఫీస్ ఉంది. హైదరాబాద్ అమీర్పేట్లో కూడా మా మెయిన్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నీలగిరి హైదరాబాద్ మెట్రో స్టేషన్, అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గరకు వస్తే ఆదిత్య ఎన్క్లేవ్ బిల్డింగ్లో నీలగిరి బ్లాక్లో 302 ఈజ్ అవర్ మెయిన్ ఆఫీస్ రూమ్. మతలబ్ ఏ జనరలీ దో తరహా కి ట్రైనింగ్ హోతా హై, ఏక హమ్లో క్లాస్ మే పహుంచతే ఔర్ దూసరా ఆన్లైన్ సే లేతే హై, లేకిన్ జబ్ ఆప్ ఆన్లైన్ సే ట్రైనింగ్ లేతే హో వో ఫేకల్టీ కా ఫీలింగ్ మిస్ హో రహా హై, తో వైసే సారే చీజోన్ కో హమ్నే ఐడెంటిఫై కియా హై ఔర్ అప్నా ఖుద్ కా ఏక్ ప్లాట్ఫార్మ్ లాంచ్ కర్ రహే హై, జిస్కా జిస్కో హమ్ ఎక్స్క్లూజివ్లీ క్వాలిటీ థాట్ ఆన్లైన్ బోల్ కే స్టార్ట్ కర్నే వాలే హై. ఇస్మే పూరే లగ్భగ్ 30 కోర్స్ హోంగే ఔర్ 100 ఫేకల్టీస్ హై, జో మతలబ్ తరహ తరహ కి లాంగ్వేజెస్ సే జో లోగ్ ఆతే హై, తో హిందీ బోల్నే వాలే హై ఔర్ తెలుగు బోల్నే వాలే హై, తాకి ఉన్కే అప్నీ జుబాన్ మే హమ్ పఢాయి కర్ దే, క్యూంకి యహాన్ సీఖనా బహుత్ ఇంపార్టెంట్ హోతా హై, తో ఉస్ హిసాబ్ సే ఈ ప్రోగ్రామ్ కో లాంచ్ కియా హై ఔర్ హమారా ఇన్స్టిట్యూట్ 13 సాల్ సే చల్ రహా హై ఔర్ యాజ్ పార్ట్ ఆఫ్ 13th ఇయర్ హమ్నే ఈ ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ ప్రోగ్రామ్ లాంచ్ కర్ దే, తో హమారే బ్రాంచెస్ ఆల్రెడీ హైదరాబాద్ మే తో హై ఔర్ ఉస్కే సాత్ చెన్నై మే హై ఔర్ విజయవాడ మే భీ హై ఔర్ నోయిడా మే ఏక్ హమారా హెచ్ఆర్ ఆఫీస్ భీ హై, తో హైదరాబాద్ మే హమారా అమీర్పేట్ మే హై, కూకట్పల్లి మే హై, దిల్సుఖ్ నగర్ మే హై ఔర్ మాదాపూర్ మే భీ, తో హమ్లోగ్ లగ్భగ్ హర్ మహీనే 1000 సే 1500 బచ్చోన్ కో ఆల్రెడీ ట్రైన్ కర్ రహే హై, లేకిన్ థోడే ఆన్లైన్ జో లోగ్ యహాన్ పహుంచ్ నహీ పాతే హైదరాబాద్ జిన్ కారణం సే భీ, తో ఉన్కో సాల్వ్ కర్నే కే లియే ప్లాట్ఫార్మ్ బనాయా, జిస్కో జో అభీ పఢాయి కర్ రహే ఉన్కో భీ కామ్ ఆయేగా, జో ఆల్రెడీ పఢాయి ఖతమ్ కర్ చుకే హై ఉన్కో భీ కామ్ ఆయేగా, జో ఆల్రెడీ కామ్ కర్ రహే హై లేకిన్ ఉన్కో అప్నా పగార్ బఢానా హై తో ఉన్కే లియే భీ కోర్సెస్ డిజైన్, తో ఇస్కే లియే యే సారే 30 కోర్సెస్ డిజైన్ హా సర్, తో ఈ కోర్సెస్ క్యూకే ఆన్లైన్ హై ఇన్కే స్లాట్స్ రహతే హై క్యూకే బహుత్ సారే బచ్చే యహాన్ సే కాంటాక్ట్ కర్తే హై, తో ఉన్కే లియే ఉన్కే టైమ్ జోన్ కే హిసాబ్ సే జైసే ఆస్ట్రేలియన్ టైమ్ జోన్ హో యా యూఎస్ టైమ్ జోన్ హో
या थोड़े लोग जो होते हैं वो ऑलरेडी कुछ अलग जॉब करते रहते हैं लेकिन उनको शाम को शायद 8 बजे के बाद होगा, तो हर कोर्स का स्लॉट दिए जाएंगे और उस स्लॉट्स में ये लोग अपना कंफर्टेबल स्लॉट सेलेक्ट कर सकते हैं और ट्रेनिंग भी हो सकता है। हाँ, क्यूटी, ये quality.in और quality.com, ये दोनों हैं। हाँ, नंबर बताना होगा, टोल फ्री नंबर। हाँ, हमारा टोल फ्री नंबर है 1-800-309-2939। हमारा टोल फ्री नंबर है 1-800-309-2939। थैंक यू। हाँ।